కోవిడ్ నైన్టీన్ ప్రత్యేక వార్తలు చదువుతున్నది జే చెన్నయ్య కోవిడ్ నైన్టీన్ బాధితుల్లో కోలుకున్న వారి రేటు ముప్పై మూడు పాయింట్ ఆరు మూడు శాతానికి చేరింది ఇప్పటి వరకు ఇరవై ఆరు వేల రెండు వందల ముప్పై ఐదు మంది కోవిడ్ రోగులు కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది దేశంలో గడిచిన ఇరవై నాలుగు గంటల్లో మూడు వేల ఏడు వందల ఇరవై రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని దీంతో మొత్తం కోవిడ్ రోగుల సంఖ్య డెబ్బై ఎనిమిది వేల మూడుకు చేరిందని తెలిపింది గత ఇరవై నాలుగు గంటల్లో పద్దెనిమిది వందల నలభై తొమ్మిది మంది కోలుకున్నారని నూట ముప్పై నాలుగు మరణాలు సంభవించాయని దేశవ్యాప్తంగా కోవిడ్ మృతుల సంఖ్య రెండు వేల ఐదు వందల నలభై తొమ్మిదికి చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ వివరించింది తెలంగాణలో నిన్న కొత్తగా నలభై ఒక్క కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి ఇద్దరు మరణించారు ముప్పై ఒక్క మంది జీహెచ్ఎంసీ పరిధిలోని వారికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా మరో పది మంది వలస కూలీలకు పాజిటివ్ వచ్చింది గత వారం రోజులుగా ఎక్కువ మటుకు వలస కూలీలకు వ్యాధి సోకుతోంది దీంతో తెలంగాణలో ఇప్పటివరకు వ్యాధి సోకిన వారి సంఖ్య పదమూడు వందల అరవై ఏడుకు చేరింది ముప్పై ఐదు మంది వలస కూలీలకు పాజిటివ్ వచ్చింది ఇప్పటివరకు మొత్తం ముప్పై నాలుగు మంది మరణించారు ఆంధ్రప్రదేశ్లో గడిచిన ఇరవై నాలుగు గంటల్లో ముప్పై ఆరు కరోనా పాజిటివ్ కేసులు కొత్తగా నమోదయ్యాయి ఒకరు మరణించారని ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్లో పేర్కొన్నారు దీంతో రాష్ట్రంలో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య రెండు వేల ఒక వందకు చేరింది ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో కరోనాతో మరణించిన వారి సంఖ్య నలభై ఎనిమిదికి పెరిగింది దేశంలో ఇప్పటి ప్రభుత్వ ప్రైవేటు ప్రయోగశాలల్లో పంతొమ్మిది లక్షల నలభై ఏడు వేల నలభై ఒక్క మంది నమూనాలను పరీక్షించడం జరిగిందని భారత వైద్య పరిశోధనా మండలి ఐసీఎంఆర్ గడిచిన ఇరవై నాలుగు గంటల్లో తొంభై రెండు వేల ఏడు వందల తొంభై పరీక్షలు జరిగాయని పేర్కొంది కాగా మరికొన్ని ప్రభుత్వ ప్రైవేటు ప్రయోగశాలలకు కోవిడ్ నైన్టీన్ పరీక్షల కోసం అనుమతులు ఇవ్వడం ద్వారా పరీక్షల సౌకర్యాలు నిరంతరం పెరుగుతున్నాయని ఐసీఎంఆర్ తెలిపింది ఇప్పటి వరకు దేశంలో మూడు వందల యాభై ఆరు ప్రభుత్వ ప్రయోగశాలలు నూట నలభై ఆరు ప్రైవేటు ప్రయోగశాలలకు కోవిడ్ పరీక్షలకు అనుమతి ఇచ్చినట్లు ఐసీఎంఆర్ వివరించింది కోవిడ్ నైన్టీన్ కేసుల పరీక్ష కోసం రూపొందించిన కోబాస్ సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అనే పరీక్షా యంత్రాన్ని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్దన్ ఈరోజు ఆవిష్కరించారు మొట్టమొదటిసారిగా కరోనా కేసుల పరీక్ష కోసం రూపొందించిన ఈ యంత్రాన్ని జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం ఎన్సీడీసీలో నెలకొల్పారు ఎన్సీడీసీలోని పరీక్షా ప్రయోగశాలలను కంట్రోల్ రూమ్ను ఆయన పరిశీలించి కోవిడ్ నైన్టీన్ పరీక్షల తాజా పరిస్థితిని సమీక్షించారు రోబోటిక్స్ పరిజ్ఞానంతో రూపొందించిన అత్యాధునిక కోబస్ సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ యంత్రం పరీక్షలు జరిపే ఆరోగ్య సిబ్బందికి ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదాన్ని నివారిస్తుందని డాక్టర్ హర్షవర్ధన్ తెలిపారు కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా విధించిన లాక్డౌన్ పరిస్థితుల కారణంగా విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను వెనక్కి తీసుకొచ్చేందుకు రెండో దశ వందే భారత్ మిషన్కు కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నది ఇందులో భాగంగా మే పదహారు నుంచి ఇరవై రెండు వరకు ముప్పై ఒక దేశాల్లో ఉన్న భారతీయులను తరలించడానికి సుమారు నూట నలభై తొమ్మిది విమానాలను వివిధ దేశాలకు పంపనుంది రెండో దశలో భాగంగా తెలంగాణకు పదహారు ఆంధ్రప్రదేశ్కు తొమ్మిది కర్ణాటకకు పదిహేడు కేరళకు ముప్పై ఒకటి ఢిల్లీకి ఇరవై రెండు గుజరాత్కు పద్నాలుగు రాజస్థాన్కు పన్నెండు పంజాబ్కు ఏడు బీహార్ ఉత్తరప్రదేశ్లకు ఆరు చొప్పున చండీగఢ్ రెండు మహారాష్ట్ర ఒకటి మధ్యప్రదేశ్ ఒకటి జమ్మూ కశ్మీర్కు ఒకటి చొప్పున విమానాలు కేటాయించింది రెండో దశ తరలింపులో కూడా ప్రయాణికులను ఎంపిక చేసే విషయంలో మన దేశ పాస్పోర్ట్ ఉన్నవారిని ఇబ్బందుల్లో ఉన్నవారిని ఇతరత్ర అత్యవసరమైన వారిని ప్రాధాన్య క్రమంలో దేశానికి తీసుకురానున్నారు మనీలా నుంచి అమెరికాలోని వాషింగ్టన్ నుంచి మూడు వందల పదమూడు మంది ప్రయాణికులతో కూడిన రెండు ప్రత్యేక వందే భారత్ ఎయిర్ ఇండియా విమానాలు ఈరోజు హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నాయి మనీలా నుంచి ఐదవ వందే భారత్ ఎయిర్ ఇండియా విమానంలో నూట నలభై తొమ్మిది మంది ప్రయాణికులు రాగా ఆరవ విమానంలో వాషింగ్టన్ నుంచి నూట అరవై మూడు మంది ప్రయాణికులు హైదరాబాద్ చేరారు ఈ ప్రయాణికులు దిగిన విమానాన్ని పూర్తి స్థాయిలో శానిటైజ్ చేశారు ఏడవ విమానం కౌలాలంపూర్ నుంచి ఈ రాత్రికి హైదరాబాద్ చేరుకునే అవకాశం ఉంది ఆకాశవాణి కోవిడ్ నైన్టీన్ ప్రత్యేక వార్తలు సమాప్తం